అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో శివుడికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క మాల తయారీ చూద్దాము. ఈ మాలను తయారు చేస్తూ తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క విశిష్టత, తెల్ల జిల్లేడు పువ్వులతో శివుణ్ణి వినాయకుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకుని ఇలా కాడలతో పాటు తీసుకోవాలన్నమాట. ఈ మాల కోసం కాడలు తప్పనిసరిగా ఉండాలండి. సో ఇలా కాడలతో పాటు పువ్వులను వేరు చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పువ్వులతో వినాయకుణ్ణి వినాయక చవితి రోజు, అలాగే సంకష్టహర చతుర్థి రోజు కూడా, లేదంటే బుధవారం కూడా వినాయకుణ్ణి పూజించవచ్చు. ఇలా పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలిగి మనం చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయండి. అంతేకాదు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. సో ఇప్పుడైతే పువ్వులన్నీ వేరు చేసుకున్నాం కదా, దీనికోసం ఊల్ థ్రెడ్ని అయితే తీసుకోండి, లేదంటే పువ్వులు కట్టే దారం ఉంటుంది కదా, అదైనా కూడా బాగుంటుంది. ఇలా రెండేసి పువ్వుల్ని సమానంగా పెట్టుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మాలను అయితే కట్టుకోండి. ఇలా కట్టడం వల్ల మాల సాగిపోదండి. ఈ ప్రాసెస్లో కడితే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా థ్రెడ్ని తిప్పి ఈ పువ్వులోంచి బయటకు లాగాలన్నమాట. ఇక్కడ మీరు ఇంకొకసారి క్లియర్గా చూడండి. ఇలా అయితే మనకి మాల సాగిపోకుండా ముద్దగా అందంగా ఉంటుంది. ఇలా వన్ బై వన్ దగ్గర దగ్గరగా మాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. సంస్కృతంలో ఈ తెల్ల జిల్లేడు పువ్వులని క్షీరార్క పుష్పాలు లేదంటే శ్వేతార్క పుష్పాలు అని కూడా పిలుస్తారు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు అన్ని చోట్ల మొలవదటండి. చాలా పవిత్రమైన ప్రదేశాలు అయితేనే ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుందంట. సో ఈ తెల్ల జిల్లేడు చెట్టు మొదలు సాక్షాత్తు వినాయకుడే కొలువై ఉంటాడట. చెట్టు మొదలు అచ్చం వినాయక ఆకృతిలో ఉంటుందటండి. చూసారు కదా, ఇలా దగ్గర దగ్గరగా పువ్వుల్ని పేర్చుకుంటూ మాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. ఈ తెల్ల జిల్లేడు పువ్వులు చాలా అరుదుగా దొరుకుతాయండి. మనకి దొరికినప్పుడు తీసుకు తెచ్చుకుని శివుణ్ణి పూజించినా వినాయకుణ్ణి పూజించినా చాలా శుభాలు కలుగుతాయి. శివుడికి మారేడు దళాలు, ఉమ్మెత్త పువ్వులు, జిల్లేడు పువ్వులు అంటే చాలా ప్రీతికరమండి. సోమవారం రోజు తెల్ల జిల్లేడు పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే విజయం చేకూరుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. అంతేకాదు ఎలాంటి గ్రహదోషాలున్నా కూడా తొలగిపోతాయట. సో చూసారు కదా, ఇలా మనం ఈ ప్రాసెస్లో ఎంత మాలనైనా కూడా తయారు చేసుకోవచ్చండి. అంటే ఎంత పొడవైనా కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట, మనకు ఉండే పువ్వుల క్వాంటిటీని బట్టి. చూసారు కదా, ఇలా మాల అంతా అయిపోయిన తర్వాత రెండు మూడు ముళ్ళనైతే ఇలా గట్టిగా వేసుకున్నట్లయితే ఇంకా ముళ్ళు అనేవి ఊడవండి. అంతేకాదు ఈ మాల కూడా సాగకుండా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ముద్దలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, జిల్లేడు పువ్వుల మాలని ఎలా ఈజీగా కట్టాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.